हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल सरदा कासेप कबुर्लु। मुंदुगा अंदर की मकर संक्रांति शुभाकांक्षलु। वीडियो लो मटन दम बिर्यानी अनेदी एला तैयार चेसुकोवालो चूद्दामु। मा इंट्लो चाला वेरैटीस उन्नायी। मटन दम की मुंदुगा आयिल नेय्यि कलिपि 150 ग्राम्स वरकु तीसुकुन्नानु। अंदुलो मसाला दिनुसुलन्नी कूडा वेसानु। मटन दम काबट्टी मटन नि फस्ट गा उप्पु कारं पसुपु वेसि बाइल चेसि पक्कन पेट्टुकुन्नानु। इप्पुडु मसाला दिनुसुलु अनेयि वेगिपोयायि। अंदुलोकि ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసాను, అలాగే 10 వరకు కూడా పచ్చిమిర్చి చివర్లు కట్ చేసి వేసాను। మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను। ఇందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। ఒక కేజీకి వచ్చి 50 గ్రామ్స్ పైన పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది। నేను 2 కేజీస్ రైస్ వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను। మొత్తం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను। దీన్ని బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది। దీనిలోకి 3 మీడియం సైజ్ టొమాటోలను అయితే వేస్తున్నాను। మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను। దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు రాక్ salt వేస్తున్నాను। దీనిలోకి 1 కప్ వరకు కొత్తిమీర, पुदीना कूडा 2 कप्स वरकु वेस्तुन्नानु। एक्कुव क्वांटिटी प्रिपेर चेसुकुंटुन्नानु कदा, मनं तयारु चेसुकुने क्वांटिटीनि बट्टि वेसुकोवाली। 2 केजेस राइस की अंटे मेजरमेंट लो तीसुकुने लेकते 2 केजील वरकु राइस अंटे दानिकि अप्रोक्सिमेटली 4 लीटर्ल नीळ्ळु वरकु पडतायि। बाइल वच्चेसिंदि कदा, దీనిలో 20 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను। మీకు కావాలంటే సోనా ముసరి రైస్ తో కూడా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ అనేది ఈ రైస్ లోకి వేసేస్తున్నాను। ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి। నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావడం కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇప్పుడు దీన్ని దమ్ ప్రిపేర్ చేసుకుందాము। దాని కోసం అరిటాకుని దమ్కి వాడుతున్నాను। అరిటాకు ఇలా పెట్టేసుకున్నాను। ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్ లో 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా ఇప్పటి నుంచి చూడండి, మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది కదా। ఒకసారి చూద్దాం ఎలా ఉంది। దీనిపైన కొంచెం కొత్తిమీర అను పుదీనా వేసుకొని నెయ్యి వేసుకోవడం వల్ల స్మూత్ గా ఉంటుంది బిర్యానీ అనేది। చూసారా ఎంత కలర్ఫుల్ గా తయారైందో మటన్ దమ్ బిర్యానీ। చూడండి ఈ రోజు వెరైటీస్ ఏంటంటే నాటుకోడి పులుసు, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, రైతా, మటన్ కర్రీ। థాంక్యూ ఫర్ వాచింగ్।